Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అటొచ్చి ఇటొచ్చి లోకేష్ కు చుట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంఘటన లోకేష్ ను ఇబ్బంది పెట్టేలా ఉంది. ఏ సంఘటన జరిగినా లోకేష్ టార్గెట్ అవుతున్నారు. ఆయన నాయకత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయాలకు పనికి రానివాడిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. అసలే లోకేష్ రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడుల సంఘటన కూడా లోకేష్ను ఇరకాటంలోకి నెట్టేసింది. లోకేష్ నాయకత్వాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. నారా లోకేష్ నాయకత్వంపై తెలుగుదేశం పార్టీలోనే అనుమానాలున్నాయి. చంద్రబాబు నాయకత్వాన్నే ఎక్కువ మంది పార్టీలో కోరుకుంటున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీని లోకేష్ నడపలేరని సొంత పార్టీ నేతలే అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఇటీవల చంద్రబాబు కొంత తగ్గమని చెప్పినట్లుంది. కేవలం ట్విట్టర్కే పరిమితమై ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో లేరు, హైదరాబాద్లో ఉన్నారు. దీనిపై కూడా పార్టీలో కామెంట్స్ వినపడుతున్నాయి. చంద్రబాబు వయసు రీత్యా వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్ళొస్తున్నారని, లోకేష్ మాత్రం హైదరాబాద్ను వదిలి రావడం లేదని పార్టీలో నేతలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ కనీసం నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ దగ్గర కావడం కూడా నారా లోకేష్ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. పార్టీ నేతలు భవిష్యత్తులో తనకంటే పవన్ కళ్యాణ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్న భయం కూడా లోకేష్లో లేకపోలేదంటున్నారు. తాను అన్ని విధాలుగా తయారైన నాయకత్వం విషయం వచ్చేసరికి ప్రతి సంఘటనను లోకేష్కు అన్వయిస్తున్నారు. లోకేష్ రాజకీయంగా ఎదగకపోవడం వల్లనే ఫ్రస్ట్రేషన్తో ఉన్నారని వైసీపీ నేతలు కామెంట్స్ చేయడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. మొత్తం మీద ఏపీలో ఏ సంఘటన జరిగినా అది లోకేష్కు చుట్టుకుంటుంది.